హాయ్ వ్యూస్, వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. అండ్ ఈరోజు మనము గులాబీ మేడ, ఇందాక మనం డైరెక్టర్ గారితో అలాగే దానికి సంబంధించిన కోఆర్డినేటర్ గారితో మాట్లాడాము, అలాగే ఇప్పుడు లంకల అశోక్ రెడ్డి గారు ఉన్నారు మనతో పాటు. అండ్ వారిని అడిగి మనం ఈ సినిమా విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ సార్ చెప్పండి సార్, లైక్ ఈ మూవీ చాలా అంటే డిఫరెంట్గా, అంటే ఒక అభిరుచి గల నిర్మాతగా మీరు ఈ సినిమాని నిర్మించడం జరిగింది, అలాగే ఈ సినిమాలో అన్ని రకాలైన అంశాలు మీరు మిళితం చేసి ఈ సినిమాని చూపించడం జరిగింది. సో రేపు ఆడియో ఫంక్షన్ కూడా జరుపుకోబోతుంది మూవీ. సో ఈ సినిమా గురించి విశేషాలు మా ప్రేక్షకులతో పంచుకోండి. మేము యాక్చువల్గా గత 6-7 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నామండి. ఓకే, అప్పటి నుంచి ఏదో ఒకటి చేయాలనే ఆలోచన ఉండే. ఓకే, మొట్టమొదటిసారిగా నేను ఏంటంటే మొన్న ఫిబ్రవరిలో వెంకట స్వామి నాయుడు గారు, అంటే ఇతను నాకు గత 10 ఇయర్స్ నుంచి తెలుసు, మంచి జిగిని ఆర్కే బాబాయ్ గారు కానివ్వండి, వీళ్ళు కానివ్వండి, మంచి ఫ్రెండ్స్. ఓకే, అయితే తనతో కలిసి సార్ ఏదైనా ఒక మూవీ, చిన్నపాటి మూవీ మనం ఏర్పాటు చేద్దాం, చిన్న సినిమా ఒకటి చిన్న బడ్జెట్లో చేసుకుందాం సార్ అని చెప్పాము. ఓకే సార్, తను ఒకసారి నాకు ఈ కథ చెప్పడం జరిగింది, దీని స్టోరీ మొత్తం చెప్పడం జరిగింది. సో ఇట్లా చేస్తే మంచిగా ఉంటుంది సార్, కొంచెం హర్రర్ అండ్ లవ్ స్టోరీ లెక్క ఉంటుంది, ప్రేక్షకులకు కూడా ఒక మంచి సందేశాన్ని ఇచ్చినట్టు ఉంటుంది, మనకి మంచి ఆదరణ కూడా ఉంటుంది, స్టోరీ చెప్పడం జరిగింది నాకు. ఓకే సర్లే, నేను ఫస్ట్ ఆలోచించిన తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత సరే సార్ చాలా బాగుంది, నేను నా ఫ్రెండ్స్తో కూడా డిస్కషన్ చేయడం జరిగింది, కానీ అని చెప్పేసి చేయడం జరిగింది. ఫస్ట్ దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రాంతంలో తీయాలనే కోరిక నాకు ఎక్కువ అనమాట, అభిలాష. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి లొకేషన్స్ మొత్తం మా ఏరియాలో ఉన్నాయి. ఓకే, మరి నల్గొండ డిస్టిక్ గుర్రపూర్ మండలం దేవరకొండ పరిసర ప్రాంతాలలో పురాతనమైన కట్టాలు ఉన్నాయి, మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి, మంచి మంచి లొకేషన్స్, చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి. అక్కడ చేద్దామనే ఆలోచనతో ఒకసారి నేను డైరెక్టర్ గారిని తీసుకపోయి మొత్తం ఏరియా మొత్తం చూపించడం జరిగింది. ఓకే, బస్ చాలా మంచిగా ఉందని చెప్పింది. పూర్తి సినిమా మొత్తం ఆ ఏరియాలోనే మాకు తీయడం జరిగింది. కొండరెడ్డి గారని వారు ఈ మధ్య కాలంలోనే మనకు మల్లపల్లి దేవరకొండ కొద్దిగా 27 ఎకరాలలో ఒకటి గెస్ట్ హౌస్ ఉంది, ఫస్ట్ క్లాస్ గెస్ట్ హౌస్. ఓకే, ఆ కొండరెడ్డి గారు మా రిలేటివ్ కూడా. అయితే కొండరెడ్డి గారిని పోయి అడిగాను సార్, అనే సంగతి ఇట్లా మాకు బిల్డింగ్ అవసరం ఉంది 3-4 రోజులు అంటే, అనే తడవే ఆలోచించకుండా మీరు చేద్దామనుకుంటున్నారు కదా ఫస్ట్ మూవీ, కనీసం చేసేయని చెప్పేసి వారికి ముందుగా నా కృతజ్ఞతలు చాలా చెప్పుకుంటున్నానండి. ఎందుకు అంటే అడగానే ఇచ్చాడు, అక్కడ నేను ఓపెనింగ్ పెట్టాను గులాబీ మేడ ఏదైతే అనుకున్నామో ఇప్పుడు దాంట్లో మనం కలిగించే కూడా ఆయన ఓన్ హౌస్ అండి, ఆయన పేరు కొండరెడ్డి గారు. ఓకే, అదే గులాబీ మేడ అక్కడనే మా లోకల్ డిఎస్పీ గారిని, లోకల్ నాకన్నా సర్కిల్ నాకు పోలీసు వాళ్ళంటే మహాప్రీతి అనమాట అందులో, అందుకని నేను ఇందులో కూడా నేను పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా చేశాను, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా చేశాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది, మంచి పోర్షన్ ఇచ్చారు డైరెక్టర్ గారు, ముందుగా నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి రచయిత కూడా. కానీ గొప్ప విషయం ఏంటంటే సినిమా తీసేటప్పుడు ఏ రోజు కూడా నాకు స్క్రిప్ట్ చెప్పేది తను సార్, నేను ఏంటి సార్ నేను చూసుకోవాలి సార్, నేను చూసుకోకుండా చెప్పలేను, ఫస్ట్ టైం సార్ నేను యాక్ట్ చేసి చెప్పంటే ఆ బలవారం అంటే నీకు మంచిగా నేను ఉదయం చేస్తున్నాను అనేది పోగానే డైలాగ్ చెప్పేది అక్కడ. ఆ స్క్రిప్ట్ లేకుండా మైండ్లోనే స్క్రిప్ట్ పెట్టుకొని సినిమా తీయడం మహా గొప్పతనం మొదలుపెట్టి, అది మాకు నచ్చింది అన్న. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మిత్రుడే అనుకు కోరియోగ్రాఫర్ సూర్యకిరణ్ గారు చాలా మంచిగా పాటలు చేయడం జరిగింది, కొరియోగ్రాఫ్ చేయడం జరిగింది, 4-5 సార్లు తీసాం, 4-5 సార్లు వచ్చిన కూడా మన సాకేత్ నాయుడు వచ్చి మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఆర్కే బాబాయ్ మన మొత్తం మేనేజ్మెంట్ చేసిన ఇందులో తను కూడా ఒక ఆర్టిస్ట్, టోటల్ ఆర్టిస్ట్లు కానివ్వండి, కెమెరామెన్స్ కానివ్వండి, టోటల్ టీం మొత్తం మంచి టీం వరకు నాది అనకుండా మనది అనుకుని ప్రాజెక్ట్ని చేయడం జరిగిందండి. మధ్యాహ్నం కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక 2 మంత్స్ మధ్యాహ్నం గ్యాప్ అయిపోయింది, మళ్ళీ కంటిన్యూగా చేయాలని ఆలోచనతో వచ్చినాం సార్ దీన్ని. మూవీ చూసిన తర్వాత కూడా చాలా మంది కూడా చాలా బాగా వచ్చిందని చెప్పారు మాకు, అది చాలా సంతోషం అనిపించింది. ఇక రేపు డేట్ డీటెయిల్స్ తెలుసుకుని రేపు మేము ఆడియో ఫంక్షన్ అనుకుంటున్నాం సార్, ఫస్ట్ వీక్ లో రిలీజ్ అని అనుకుంటున్నాము. సో మొత్తానికి రేపు విజయవంతంగా ఆడియో ఫంక్షన్ జరుపుకోబోతుంది ఈ గులాబీ మేడ. సో తప్పకుండా గులాబీ మేడ సక్సెస్ఫుల్ అవ్వాలి, అండ్ ప్రతి ఒక్కరు ఆశీర్వాదం వారి పైన, నిర్మాత గారి పైన అవ్వచ్చు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, లేకపోతే 24 క్రాఫ్ట్స్ ఈ సినిమా కోసం ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరి పైన మీ అందరు ఆశస్సులు ఉండాలని చెప్పి మా ఛానల్ తరఫున మేము కోరుకుంటున్నాం. అండ్ అలాగే సార్, చాలామంది మా ప్రేక్షకులు చూస్తున్నారు, ఆంధ్ర తెలంగాణ ప్రజలందరూ కూడా, సో వారందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఇది అన్నిటికంటే ప్రేక్షక మహాశైలకు నమస్కారాలు. ముందుగా నేను
అన్ని సినిమాల కంటే ఒక వెరైటీ అనుకుంటున్నాను. అందరూ ఆదర అభిమానాలతోనే ఎంతో ఆప్యాయంగా ఈ సినిమాను చూసి తరిస్తారని, వాళ్ళకు ప్రజా ఇలా మనసులకు అనుగుణంగానే ఈ సినిమాను తీయడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని చూసి శభాస్ అనుకుంటారనే నేను అనుకుంటున్నాను, అందరికీ నచ్చుతుంది. ఇప్పటివరకే దీన్ని మన పోస్టర్ కానీ మన డిజైన్స్ కానీ ఏదైతే మనం ఈ ప్రోమో పెట్టింది అయితే ఉందో 99% నాకు ఫోన్స్ మెసేజ్ పెట్టడం జరిగింది, చాలా బాగుందని చెప్పడం జరిగిందండి. ఇది ప్రజలందరూ, ఎందుకంటే నేను ఒక తెలంగాణ బిడ్డగా కాకుండా ఫస్ట్ మూవీ చేయడం జరిగింది నిర్మాతగా, అందులో ఫస్ట్ యాక్టింగ్ కూడా చేయడం జరిగింది కాబట్టి అందరూ ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, మీ యొక్క విలువైన సమాచారాన్ని మా స్టూడియోకి వచ్చి మీరు గడిపినందుకు థ్యాంక్ యూ. అండ్ చూసారు కదండి, ఇదండి మన గులాబీ మేడకు సంబంధించిన స్పెషల్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ నిర్మాత గారితో. ఫర్దర్గా మనం మరో నిర్మాత గారితో కలుద్దాం, మరో డైరెక్టర్తో కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ హైదరాబాద్ విజయవాడ టైమ్స్. దిస్ ఈస్ ఈశ్వర్, థ్యాంక్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్.